ఒక పక్క మన వాళ్ళి సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి, గ్లోబల్ లీడర్ గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ. ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు ఎక్కగలిగితే, ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. 25 సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం, మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ, అది ఒక ఆయుధంగా మారింది. ఏం తమ్ముళ్ళు మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పిన మాట ఇన్న వ్యక్తి అంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 80 దేశాలలో నిరసన తెలియజేశారంటే, సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది, ఎవరేశారు దానికి నాంది? ఒక సైబరాబాద్ తో కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ ఆ రోజు నాంది పలికాం, ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం దీనికి? ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎదిక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా, కదలి రా. ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా, కదలి రా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఒక విషయం చూడండి, ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక దుర్మార్గుడు వస్తే, ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం, కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.